Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Lokesh Yuvagalam, Adugaduguna, Nirasana Galam Yuvagalam Padayatra, Modalaina Patanunchi, Akadakada, YSRCP Srenal Nunchi, Vetrekata, Vekthamavutunna, Yakada, Nayakulu, Kalabadaledu, Lokesh Yatrano, Adukoledu, Mundastaga, Police Lo, Anni Jagratalu Teesukuntunnaru, Aite, Tiruchanuru Lo Matram, Udrikta Vatavaranam Nelakondi. లోకేష్ బస్ చేస్తున్న టెంట్ దగ్గరికి వైసీపీ శ్రేణులు చొచ్చుకొచ్చాయి. ప్లకార్డులు చేత పట్టుకుని నిరసనకు దిగాయి. నోటికి తెల్ల రిబ్బను కట్టుకుని వారు శాంతియుతంగానే వచ్చినా అక్కడ టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందని పోలీసులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడి వారినక్కడ సర్ది చెప్పి పంపించేస్తున్నారు. నగర నియోజకవర్గంలో కూడా మంత్రి రోజాపై తీవ్ర విమర్శలు చేశారు నారా లోకేష్. టీడీపీ శ్రేణులు ఇంటిపైకి వెళ్లడంతో పోలీసు కేసు కూడా నమోదైంది. తిరుపతి జిల్లాలో యువగళం ఎంట్రీ ఇచ్చిన తరువాత స్థానిక ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డిపై కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు లోకేష్. దీంతో వైసీపీ నేతలు నిరసనకు దిగారు. చంద్రబాబు, లోకేష్ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లోకేష్ బస్ చేస్తున్న ప్రాంతానికి వైసీపీ శ్రేణులు తరలి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. లోకేష్ నాయుడు గారు, అవినీతిని నిరూపించండి లేదా క్షమాపణలు చెప్పండి అంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు వైసీపీ నాయకులు. సర్ది చెబుతున్న పోలీసులతో కూడా వారు వాగ్వివాదానికి దిగారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండడంతో పోలీసులు వైసీపీ నేతలను అలిపిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. యువగళం చప్పగా సాగుతోందన్న విమర్శల నేపథ్యంలో కాస్త మసాలా పట్టించారు నారా లోకేష్. మీసం మిలేయడం, దమ్ముంటే రండి చూసుకుందామంటూ సవాళ్లు విసరడంతో పాటు ఎక్కడికక్కడ స్థానిక నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాడు. దీని పర్యవసానమే ఈ నిరసనలు, ఆందోళనలు. యువగళం అసలు లక్ష్యం ఎంతవరకు నెరవేరుతుందో తెలియదు కానీ ఈ హడావిడితో ప్రతిరోజు వార్తల్లోకి ఎక్కుతోంది.